సీఎం వైఎస్ జగన్ ప్రజలను పదే పదే మోసం చేయడానికి సిద్ధపడుతున్నారని ఆరోపించారు టీడీపీ నేత అశోక్ బాబు. పింఛన్ విషయంలో ఎవరికి ఎంతెంత అందిందో బయట పెట్టాలన్నారు. 1000 నుంచి 2000 రూపాయలు చేశామని అబద్దాలు చెప్పవద్దన్నారు. సజ్జలు చేస్తున్న వ్యాఖ్యల్లో అర్థం లేదన్నారు. సరైన లెక్కలు చెప్పాలని అశోక్ బాబు డిమాండ్ చేస్తారు. ఒకసారి మోసపోయారు, మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అబద్ధాలు ఎలా ఉన్నాయంటే, మీరేం చెప్పారు, అక్టోబర్ 2018లో 1000 రూపాయలు పెన్షన్ ఇస్తే మేము వచ్చి దాన్ని 2250 చేసామన్నారు. అంటే 1200 పెంచినట్టు. అంటే మధ్యలో పెన్షన్ ఎంత వచ్చింది? ఎవరిని ఇతర సున్నం పెడతారు మీరు? అక్టోబర్ 18లో 1000 రూపాయలు, నవంబర్ 18లో, డిసెంబర్ 18లో, జనవరి 19, ఫిబ్రవరి 19, మార్చి 19. మీకు ఆ ధైర్యం ఉండే ఈ నెలల్లో ఎంతెంత పెన్షన్ ఇచ్చింది ప్రభుత్వం? అది రాసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు, ప్రభుత్వం ఎంత ఇచ్చింది చెప్పండి. మీకు ఆ ధైర్యం ఉంటే ఆ లెక్కలు చెప్పండి, అప్పుడు వాస్తవం తెలుస్తుంది. అక్టోబర్ 18లో 1000 రూపాయలు ఇచ్చామంటే ఆ లెక్క వస్తే రాజశేఖరరెడ్డి గారి టైంలో 50 రూపాయలు ఇచ్చాము, మేము 1000 రూపాయలు ఇచ్చామంటే మీరు ఒప్పుకుంటారా? కాబట్టి ఇటువంటి అబద్ధాలు చెప్పడం అనేది మీకు చేతనైనదిగా బహుశా ఆంధ్రప్రదేశ్ ఎవరికి చేత కాదు. పోతే అది గమనించే మీ నాయకుడు మిమ్మల్ని ప్రత్యేక సలహాదారుగా పెట్టుకుని ఉండొచ్చు.